సర్వశక్తిగల దేవ, హృదయములన్నయు నీకు బట్టబయలై కోరికలన్నయో తెలిసేయున్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచునట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాము. ఆమేన్. అలాగే నిలబడి ఉండి ఆంధ్రకరిస్తూ కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన రండి ఉత్సాహించి పాడుదామనే కీర్తన పాడుతూ దేవుని స్తుతించుకుందాం. మన ప్రభు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రము, ప్రవక్తల సంగ్రహము, మన ప్రభు యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. Yeah.
ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం ఎరుటకును పరిశుద్ధము యొక్క పరిశుద్ధ ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మన మోకాళ్ళని మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగియుండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గముల యందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గల వారు మొగటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకుందాం. గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఏ విషయములలో మనం తప్పిపోయి ఉన్నామో, దేవునికి ఆయాసకరమైన జీవితం ఒకవేళ మన జీవితంలో జీవించి ఉన్నామేమో, మన మాటలో మన చూపుల్లో మన క్రియల్లో ఒకవేళ దేవుణ్ణి ఆయాసపరిచి ఉన్నామేమో, ఒకసారి ప్రభు సన్నిధిలో మనందరము మన పాపాలన్నీ దీన మనసుతో ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయాలతో విరిగి నలిగిన హృదయాలతో ఆయన తట్టు తిరుగుదాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్న దేవుడు. అందరము కలిసి ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేసితమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి. క్రీస్తు నామమును పలికి దుష్టత్వమును తొలగించుమి. మమ్మను కనికరించుమని బ్రతిమలాడుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయుము. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గలవారమై మిమ్మల్ని సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మళ్ళు వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యము వినడి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎవడైనను పాపము చేసినడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరి సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళు వారందరికీ పాపమును క్షమించిన తన గొప్ప కనికరముల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి సమస్త సద్గుణములందు మనల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడైండునుగాక. మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదాము. ఎపిఫని తర్వాత రెండవ ఆదివారపు సంగ్రహ ప్రార్థన ఐక్యత కొరకు పిలువబడుట.
అందరి దేవా, ఐక్యతతో కలిసి జీవించుటకు నీ ప్రజలముగా మమ్ములందరిని పిలిచిన వాడవు. సమాధానం అనుబంధము చేత, ఆత్మ కలిగించు ఐక్యత చేత మేము నీ యందును నీవు మా యందును ఎడబాయక ఉండునట్లుగా దయచేయమని ప్రార్థించున్నాము. అలాగుననే మేము విభేదములు లేకుండా మనస్సునందును ప్రవర్తన యందును ఒక్కటిగా ఐక్యపడి సంపూర్ణత కలిగి నీయందు ఫలించు వారు మగునట్లు నడిపించమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచున్నా మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. మరమందరం కూర్చొని ఉండగా దేవుని వాక్యం చదవగా విందాం. ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా ఎహెచ్కేలు రాసిన పత్రిక 37:15-23 చదువుకుందాం. ఎహెచ్కేలు గ్రంథము 37:15-23 చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునుక ఒకటి తీసుకొని దానిమీద యూదావారిదనియు వారి తోటి వారగు ఇస్రాయేలీయులదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునుక తీసుకొని దానిమీద ఎఫ్రాయిమునకు తునుక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇస్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడది ఏకమైన తునుక ఎగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునుక ఎగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడుగగా, ఆ రెండు తునుకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునుక అనగా ఏ తునుక మీద ఇస్రాయేలు వారందరి పేర్లను వారి తోటి వారి పేర్లను నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునుకను యూదవారి తునుకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునుకగా చేసేదను. ఇట్లుండగా వారు వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇస్రాయేలీయులు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారికి మీదట ఎన్నటికీ రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇస్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించేదను. తమ విగ్రహముల వలన కానీ తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారికి మీదట తమ్మును అపవిత్ర పరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందను. ఇంతవరకు చదవలసిన మొదటి పాఠం సరి అయినది. మనం కూర్చొని ఉండగా పత్రిక పాఠం చదవగా విందాం. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠముగా ఎఫేసీలకు రాసిన పత్రిక 4:1-6. ఎఫేసీలకు రాసిన పత్రిక 4:1-6.
6 కాబట్టి మీరు సమాధానమునకు బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతోనూ కూడిన సంపూర్ణ విషయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఇంతవరకు చదవలసిన పాఠం సార్. మనమందరము అదేవిధంగా నిలవబడి దైవవాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ గాను కీర్తన పుస్తకం నుండి 159 పాట ద్రాక్షవల్లిని నేను ద్రాక్ష తీగలు మీరనే పాట పాడుతూ మనల్ని మనం వాక్యం కొరకు సిద్ధపరచుకుందాం. Yeah.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదముల కొందనాలు చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని మా జీవితంలో ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమును మా జీవితంలో బహుమానంగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించి మీ వాక్యమును ధ్యానించి మా విన్నపాలు మీ పాద సన్నిధిలో ఉంచి మీ ఆశీర్వాదాలు పొందుకొని ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించుటకు మా కొరకు మీ మందిర ద్వారమును తెరిచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా పాటల ద్వారా స్తుతి నందినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యము ధ్యానిస్తుంటుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు కృప చూపించమని మీరే మహిం పొందమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రేమైనటు వారులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఈ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మన దక్షిణిండియా పంచాంగ ప్రకారం మనం ఈ వారం ధ్యానించుకోవాల్సిన అంశం ఐక్యత కొరకు పిలువబడుట, కాల్డ్ టు యూనిటీ, ఐక్యత కొరకు పిలువబడుట. ఒక పట్టణంలో ఒక పెద్ద వ్యాపారవేత్త జీవిస్తూ ఉంటున్నాడు. ఆయన వ్యాపారం చిన్న వ్యాపారం ప్రారంభించి దేవుడు ఆశీర్వదిస్తున్న కొలది ఒక పెద్ద వ్యాపారవేత్తగా పట్టణంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. వ్యాపారం ఎంతో గంభీరంగా జరుగుతూ ఉంటుంది. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించి కుమారులను కూడా ఇచ్చాడు. కుమారులను కూడా ఏ విధంగా వ్యాపారం చేసి అభివృద్ధి చెందాలో కావలసినటువంటి మెలకువలు కుమారులకు కూడా నేర్పించి వారిని కూడా వ్యాపారం చేయడానికి మరి సిద్ధపరిచాడు. ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక దినాన అనారోగ్యంతో మంచం పట్టాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉంటూ ఉంటుండగా కొడుకులు కూడా వ్యాపారం చేస్తూ తండ్రిని ఆ అనారోగ్యముల నుండి ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆయా హాస్పిటళ్ళు తిప్పుతూ తండ్రిని కూడా ఆ అనారోగ్య పరిస్థితిలో నుండి కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా కొన్ని దినాలు జరుగుతూ ఉంటుండగా ఆ తండ్రి మరణ అవస్థలోనికి వచ్చాడు. ఇక చనిపోయే దినాలు దగ్గర పడుతూ ఉంటున్నాయి. ఇక చనిపోతాను అనేటువంటి ఆ యొక్క స్థితిలో తన కుమారులను పిలవడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటున్నాడు. మన బంధువులు కానీ మన యొక్క స్నేహితులు కానీ లేదా మనకున్నటువంటి ఆత్మీయులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి తెలియకోకుండానే వారు అంటూ ఉంటారు, ఏంటంటే నన్ను ఎవరో పిలుస్తూ ఉన్నారు, ఇగో అక్కడనే ఉన్న నిలబడ్డారు, రమ్మంటారు, నేను పోతా, నేను వెళ్తా అని అంటారు. అంటే వారిని వారి యొక్క మరణము వారిని పిలుస్తున్నట్లు వారు ఆ ఆలోచన చేస్తూ ఆ యొక్క స్థితిలో ఉంటూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క వ్యాపారవేత్త కూడా ఇక నేను మరణిస్తాను, నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోతాను అనేటువంటి పరిస్థితిలో ఉంటూ తన కుమారులను పిలిచాడు. తన కుమారులను పిలుస్తూ ఉన్నాడు, పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఉన్నాడంటే ఆ వ్యక్తి పెద్ద కొడుకు అన్నాడు, నాన్న ఇక్కడే ఉన్నా, ఇక నువ్వు చివరి స్థితిలో ఉన్నావు కాబట్టి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉన్నాను అని ఆ పెద్ద కొడుకు చెప్తూ ఉన్నాడు. తర్వాత రెండో వాడు ఎక్కడ ఉన్నాడు అని పిలిచాడు. పిలిస్తే ఆ రెండవ కుమారుడు కూడా, నానా నువ్వు చివరి స్థితిలో ఉన్నావు కదా, నిన్ను చూసుకుందామని నీ దగ్గరే ఉన్నాను
అని రెండో కుమారుడు అన్నాడు. భార్యను పిలిచాడు. భార్యను పిలిస్తే భార్య కూడా అంటూ ఉంది, ఇక నువ్వు చివరి స్థితిలో ఉన్నావు కాబట్టి ఇదిగో నీ దగ్గరే నేను ఉన్నాను అని. అప్పుడు ఆ మరణ అవస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, నా దగ్గర ఉంటే ఏమొస్తుంది, పోయి వ్యాపారం చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అంటే ఆయన మరణించేటువంటి స్థితిలో కూడా తన యొక్క ఆలోచన అంతా దేని మీద ఉంది, వ్యాపారం మీద, సంపాదన మీదనే ఉన్నది. కానీ నేను చనిపోతున్నాను, నేను చనిపోయే ముందు నా యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నా దగ్గర ఉండి నన్ను పరామర్శిస్తున్నారండి ఆలోచన లేకుండా ఆ చివరి దశలో కూడా మరణ అవస్థలో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా తన యొక్క ఆలోచన, తన స్థితి అంతా కూడా వ్యాపారం మీద, సంపాదన మీదనే ఉంటూ ఉంటుంది. చివరిగా ఆయన చనిపోయిన పరిస్థితిలో ఆయన వెంట ఏమీ రాలేదు. సంపాదించిందంతా కూడా ఈ లోకములోనే ఉండిపోయింది. దేవుని బిడ్డలు, మనము ఈ లోకములో జీవిస్తున్నంత చేపు మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన, మన యొక్క జీవిత విధానము దేని మీద మనము కేంద్రీకరిస్తున్నాము అనే ఆలోచన మనం జరిగించాలి. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనము, మన యొక్క జీవిత విధానము, క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా మనము ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన కలిగి ఉండాలి. ఐక్యత కొరకు పిలుపు అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఈ ఐక్యత అనేటువంటిది ఒక వర్గానికి చెందినది కాదు అనే భావన మనలోనికి రావాలి. ఐక్యత అనేది ఒక వర్గానికి చెందింది అనేటువంటి భావన మనలో నుండి తీసివేసి, ఈ ఐక్యత అనేటువంటిది ఒక వర్గానికి చెందింది కాదు అనేటువంటి భావన మనలోనికి రావాలి. ఒక వర్గము అంటే ఒక కులానికి సంబంధించిందో, లేకపోతే ఒక మతానికి సంబంధించిందో, లేకపోతే ఒక జాతికి సంబంధించిందో, దాని విధంగా మనం ఈ ఐక్యతను చూడకూడదు. కానీ దేవుల్లో మనము ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ప్రతి ఒక్కరిలో వర్గభేదము, కులభేదము, జాతి భేదము, ఈ వర్ణభేదము, రంగుభేదము లేకుండా అందరిలో ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ఉండాలి అనే దాని కొరకే యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మనము పిలువబడ్డాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఐక్యత అనేటువంటిది అందరిలో కలిసి ఉండేటువంటిది. ఎందుకంటే ఈ మానవ జాతిని సృష్టించింది యెహోవా దేవుడు, మానవులందరినీ కూడా ఒకటిగానే సృష్టించాడు. మొదట ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత అవ్వను సృష్టించాడు. అవ్వ ఆదాముల ద్వారా మనమందరం కూడా సృష్టింపబడి ఈ లోకములో ఆయా తెగలుగా, ఆయా వర్గాలుగా, ఆయా విధాలుగా విభజింపబడినట్టు మనము ఈ ఐక్యత ద్వారా అందరము ఒకటిగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు. అయితే ఈ యొక్క ఐక్యత యొక్క స్వభావము ఏంటి? ఈ ఐక్యతగా ఉండటం ద్వారా ఈ ఐక్యత యొక్క స్వభావము ఏంటి అని అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ఫలభరితముగా ఉంటూ ఉంటుంది. అనగా యూనిటీ ఈజ్ ఏ ప్రొడక్ట్. ప్రొడక్ట్ అనగా ఉత్పత్తిని ఫలింపజేసేటువంటిది. యూనిటీ ఈజ్ ఏ ప్రొడక్ట్ అనగా ఈ ఐక్యత అనేటువంటిది అభివృద్ధి చెందాలి. ఐక్యత అనేటువంటిది ఫలభరితముగా ఉండాలి. ఐక్యత అనేటువంటిది ఉత్పత్తి చెందేదిగా ఉండాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐక్యత యొక్క స్వభావము ఏంటంటే ఈ ఐక్యత అనేటువంటిది ఫలిస్తూ ఉంటుంది. ఈ ఐక్యత అనేటువంటిది ఉత్పత్తి పొందుతూ ఉంటుంది. ఈ ఐక్యత అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. ఐక్యత యొక్క స్వభావము అది. అనగా మనము ఐక్యముగా, ఐక్యతలో,
ఉంటున్నాము, యూనిటీగా ఉంటున్నాము అని అంటే మనలో ఉత్పత్తి అనేది జరగాలి, అభివృద్ధి అనేది జరగాలి, ఎదుగుదల అనేది జరగాలి. ఈ అభివృద్ధి, ఎదుగుదల, ఉత్పత్తి అనేటువంటిది లేకపోతే మనము ఐక్యతగా ఉన్నాము అనేదానికి నిదర్శనము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క ఐక్యత, ఈ ఉత్పత్తి లేకపోతే ఫలభరితము అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది అనంటే కేవలము శిలువ ద్వారా మాత్రమే, కేవలము దేవుని యొక్క పరిచర్య ద్వారా మాత్రమే, దేవుని యొక్క పని ద్వారా మాత్రమే ఈ ఐక్యత ఫలితము అనేటువంటిది దొరుకుతుంది, కలుగుతూ ఉంటుంది. ఈ ఐక్యత ద్వారా అభివృద్ధి చెందాలి అంటే, ఫలభరితము కావాలి అంటే, ఈ ఐక్యత ద్వారా మనము ఎదుగుదల కావాలంటే అది కేవలము శిలువ ద్వారా తప్ప, దేవుని యొక్క మరి పరిచర్య ద్వారా తప్ప, దేవుని యొక్క పని ద్వారా తప్ప వేరే విధంగా జరగదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా శిలువ ద్వారా, అనగా శిలువలో జరిగినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి ఏ విధమైనటువంటి కార్యాన్ని జరిగించారో దానిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ శిలువ కార్యములో ఉన్నటువంటి విధానాన్ని మనము అవలంబించగలిగినప్పుడు ఈ యొక్క యూనిటీ అనేటువంటిది, యూనిటీ ఇన్ ద ప్రొడక్ట్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. యేసు క్రీస్తు ప్రభువారు శిలువలో జరిగించినటువంటి కార్యాన్ని మనము జరిగించే వారముగా ఉండాలి, దేవుని యొక్క పరిచర్య జరిగించే విధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాను. అనగా మనమందరము కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థులమై ఉండాలి, శిలువ కార్యాన్ని ధ్యానించాలి, శిలువ కార్యాన్ని జరిగించాలి, పరిచర్యను జరిగించాలి. అదే విధమైన స్థితిలో దేవుని యొక్క పనిని జాగ్రత్తగా జరిగించాలి. ఇవి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే యూనిటీ ఈజ్ ఏ ప్రొడక్ట్, అనగా ఈ యొక్క ఐక్యత అనేటువంటిది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవుని బిడ్డ మనము ఐక్యత యొక్క స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఐక్యత అనేటువంటిది ఉన్నప్పుడు ఎదుగుదల ఉంటూ ఉంటుంది. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఐక్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, అనగా ఆత్మ ద్వారా జరిగేటువంటి కార్యము. ఈ ఐక్యత అనేటువంటిది నీవు నేను అనుకుంటే జరిగేది కాదు, నీవు నేను మనం కలిసి ఉందాము అనుకుంటే జరిగేది కాదు. ఈ యొక్క ఐక్యత అనేటువంటిది యూనిటీ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్, అనగా ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే ఈ యొక్క యూనిటీ ఐక్యత అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ కార్యములు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మ నింపుదల ఉంటుందో, అక్కడ ఈ ఐక్యత ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉండదో, పరిశుద్ధాత్మ కార్యాలు ఎక్కడైతే జరగవో, అక్కడ యూనిటీ అనేటువంటిది, ఐక్యత అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యూనిటీ ఈజ్ ఏ ప్రొడక్ట్, యూనిటీ ఈజ్ ఆఫ్ ద స్పిరిట్. మూడవది ఈ యొక్క ఐక్యత యొక్క స్వభావం మనం జ్ఞాపకం చేసుకుంటే, యూనిటీ ఈజ్ ఆర్గానిక్, అనగా ఆర్గానిక్ అనగా జీవ సంబంధమైనటువంటిది. ఆర్గానిక్ అంటే జీవ సంబంధమైనది. ఈ యొక్క యూనిటీ ఐక్యత అనేటువంటిది జీవ సంబంధమైనటువంటిది. దేవుని బిడ్డ మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ సృష్టిలో ఈ జీవ సంబంధమైన ఐక్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే
మొట్టమొదట మనల్ని చీమలను చూసి మనం నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథంలో ఆ యొక్క సొలో జ్ఞాని అయినటువంటి సొలోమోన్ రాజు అంటాడు, సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి బుద్ధి తెచ్చుకో అంటాడు. వాటి యొక్క శ్రమ, వాటి యొక్క పనితనము, వాటి యొక్క ఐక్యత మీరు గమనించండి. చీమలను గమనించండి. ఒక చీమకు ఏదైనా తీపి పదార్థము దొరికితే అది వెంటనే వెళ్ళి ఇంకొక 10 చీమల్ని తీసుకొని వస్తుంది. మనం ఏం చేస్తాం? మనకి ఏదైనా దొరికితే, ఏదైనా దొరికిందనుకోండి, కింద 500 రూపాయల కాగితం దొరికిందనుకోండి, మొదట ఏం చేస్తాం అంటే దీనిని తీసుకోవడానికి పక్కన ఎవరన్నా నన్ను చూస్తున్నారా అని అటు ఇటు చూసి తీసుకొని జేబులో పెట్టుకున్నాం. అది మానవుని యొక్క ఐక్యత. సీమల యొక్క ఐక్యత, దానికి ఒక తీపి పదార్థం కనబడ్డది అంటే వెంటనే ఇంకొక 10 సీమల్ని తీసుకొని వస్తుంది. అడవిలో జంతువులను చూడండి. జంతువులు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా వెళ్తూ ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి ఐక్యత అది జీవ సంబంధమైనటువంటిది. మానవులు మనము, జ్ఞానము కలిగినటువంటి మనము, మన యొక్క ఐక్యత ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా నేను చెప్తున్నా ఐక్యత యొక్క స్వభావాన్ని గురించి నేను చెప్తున్నా. ఐక్యత అంటే ఏంటి అనే దాని గురించి నేను చెప్తూ ఉంటున్నాను. ఐక్యత అంటే అది అభివృద్ధి చెందేదిగా ఉండాలి. యూనిటీ ఈజ్ ప్రొడక్ట్, యూనిటీ ఆఫ్ ద స్పిరిట్, యూనిటీ ఈజ్ ఆర్గానిక్. అనగా ఇది ఐక్యత యొక్క స్వభావముగా మనము గమనించవలసిన వారమైంటున్నాం. నాలుగవది ఈ యొక్క ఐక్యత యొక్క, యూనిటీ యొక్క స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క యూనిటీ ఈజ్ డైవర్సిటీ. అనగా ఈ యొక్క ఐక్యత అనేటువంటిది నానా విధమైనటువంటిది, నానా విధాలుగా ఉండేటువంటిది, అంటే రకరకాలుగా ఉండేటువంటిది కాదు. ఈ ఐక్యత అనేటువంటిది నానా విధాలుగా ఉండేది అంటే ఏంటంటే, శరీరము అంతా కూడా ఒకటే, శరీరం అంతా కూడా ఒకటే, ఈ శరీరములో ఉన్నటువంటి అవయవాలు వేరువేరు, అన్ని ముక్కే కాదు, అన్ని చేతులే కాదు, అన్ని కాళ్ళే కాదు, అన్ని గుండె కాదు, అన్ని కిడ్నీలు కాదు. శరీరములో ఉన్నటువంటి అవయవాలు నానా విధాలు, నానా విధాలుగా ఉన్నటువంటి అవయవాల ద్వారానే ఈ యొక్క మానవ శరీరము ఏర్పాటు చేయబడింది. నేను చెయ్యి చేసే పని చెయ్యి చేయాలి, కాలు చేసే పని కాలు చేయాలి, కన్ను చేసే పని కన్ను చేయాలి, నోరు చేసే పని నోరు చేయాలి. ఏం చేయాలి? నోరు ఏం చేయాలి? తినాలి. నోరు ఏం చేయాలి? తినాలి. నోటి పని ఏంటి? తినటమే కదా. ఇంకేమైనా ఉందా? తినటం, తిట్టటం, తినటము, తిట్టటం, ఈ రెండు పనులే నోరుకున్నటువంటిది. అంటే శరీరం అంతా కూడా ఒకటే, శరీరం అంతా ఒకటే, ఐక్యంగా ఉంటుంది. కానీ శరీరంలో నుండి అవయవాలు వాటి పని జరిగించాలి, అప్పుడే శరీరము ఆరోగ్యకరంగా ఉంటుంది. అనగా ఈ ఐక్యత అనేటువంటిది కూడా అదే విధంగా ఉంటుంది. ఐక్యత అంటే మనం ఒక సంఘముగా ఉంటుండే, మనము అనేక మందిగా ఉంటున్నాం. కొంతమందికి పాటలు పాడవచ్చు, కొంతమందికి వాక్యం చదవటం రావచ్చు, కొంతమందికి ప్రార్థన చేయడం రావచ్చు, కొంతమందికి ఆ యొక్క పని చేయడం రావచ్చు, కొంతమందికి గుడి శుభ్రం చేయడం రావచ్చు. ఈ విధంగా దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి సామర్థ్యము కొలది వాళ్ళు జరిగించవచ్చు. ఆ విధంగా జరిగించినప్పుడే సంఘము ఐక్యంగా ఉంటుంది. సంఘము ఐక్యంగా ఉండటం ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇది సంఘము అంటే డైవర్సిటీ, అనగా నానా విధములైనటువంటిది అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఒక్కటిగా ఉంటూ ఉంటున్నాం. ఒక్కటిగా ఉంటుండే మనము సంఘ అభివృద్ధి కొరకు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పనిని మనము జరిగించాలి.
నేను పాటే పాడుతా అని అంటే అందరం పాడబాడితే ప్రార్థన చేసేదెవరు? అందరూ ప్రార్థన చేస్తే బైబిల్ చదివేదెవరు? అందరూ బైబిల్ చదివితే గుడి శుభ్రం చేసేదెవరు? అందరూ గుడి శుభ్రం చేస్తే బయటికి వెళ్ళి సువార్త ప్రకటించేదెవరు? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తూ ఉంటాడు. శరీరములో ఒక్కొక్క అవయవము ఏ విధంగా ఒక్కొక్క పని చేస్తూ ఉంటుందో సంఘముగా ఐక్యముగా ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి తలాంతును బట్టి ఆ విధమైనటువంటి పరిచర్య ధర్మాన్ని మనము జరిగించాలి. ఈ విధమైనటువంటి నాలుగు స్వభావాలు ఐక్యతలో ఉంటూ ఉంటున్నాయి. ఒకటి, ఐక్యత ఫలభరితము చేస్తూ ఉంటుంది, ఎదుగుదల చేస్తూ ఉంటుంది. ఐక్యత పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతూ ఉంటుంది. ఐక్యత జీవ సంబంధమైనది. ఐక్యత నానా విధములుగా ఉండేటువంటి కార్యము. ఇది ఐక్యత యొక్క స్వభావముగా మనము గమనించాలి. ఈ ఐక్యత యొక్క స్వభావముని మనం గమనించండి. మనము ఈ ఐక్యతను గురించి మనము ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఏ విధంగా ఈ ఐక్యతను గురించి మనము ఆలోచన చేసుకోగలం? ఈ ఐక్యత మనల్ని అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ఈ ఐక్యత పరిశుద్ధాత్మ ద్వారానే మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ ఐక్యత జీవ సంబంధమైనటువంటిది మాత్రంగా ఉంటుంది. ఈ ఐక్యత నానా విధాలుగా ఉంటున్నటువంటి ఈ ఐక్యతను గురించి మనము ఏ విధంగా ఈ లోకములో జీవించగలం, ఏ విధంగా ఉండగలము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఈ యొక్క ఐక్యతను గురించి మనం జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు చెప్పబడినటువంటి మన యొక్క అంశము కాల్ టు యూనిటీ, ఐక్యత కొరకు పిలువబడుట. అనగా ఈ యొక్క ఐక్యత కొరకు పిలువబడము అనేటువంటిది, ఏ యూనిటీ ఆఫ్ కాలింగ్, ఐక్యత కొరకు పిలువబడము అనేటువంటిది ఏంటి అంటే అది ఆంతరంగిక పిలుపు. అంతరంగిక పిలుపుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అంతరంగ పిలుపు అనేటువంటిది ఏంటి? అంతరంగ పిలుపు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డ మనము ఈ ఐక్యత కొరకు, దేవుని యొక్క పని కొరకు అంతరంగ పిలుపు అంటే మనల్ని ఎవరు పిలవలసిన అవసరం లేదు. ఎవరు పిలవాలి? ఎవరు పిలవాలి? ఆత్మదేవుడు మనల్ని పిలుస్తాడు. ఏదైనా సువార్త సేవకు వెళదాం, భద్రాచలం ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామానికి సువార్త సేవకు వెళ్దాము అని పాస్టర్ గారు పిలిచినప్పుడు అంతరంగ పిలుపు ఉన్నట్లయితే వెంటనే ఏం చేస్తారు? పదాం, వెళ్దాం పదండి అని అంటారు. అదే అంతరంగ పిలుపు లేకపోతే, పాస్టర్ గారు ఈరోజు రాలేను, కొంచెం నీరసంగా ఉంది, లేకపోతే ఇంటికి చుట్టాలు వచ్చారు, లేకపోతే ఇంట్లో పని కాలేదు, లేకపోతే మా ఆయన అడిపోయాడు, మా ఆమె ఇటుపోయింది, ఈరోజు కుదరదులే. అంతరంగ పిలుపు, యూనిటీ అనేటువంటిది అంతరంగిక పిలుపుగా మనం గమనించాలి. ఈ అంతరంగిక పిలుపు లేకపోతే మనము దేవుని యొక్క ఐక్యతలో మనము జీవించలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బహిరంగ పిలుపు వేరు, అంతరంగిక పిలుపు వేరు. దేవుని బిడ్డ మనము చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా మనం చర్చికి వచ్చినప్పుడు, ఇట్లా మనం చర్చిలో కూర్చొని ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, ప్రేజ్ ది లార్డ్ అనుకుంటా సెకండ్ ఇస్తూ ఉంటారు. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు ప్రేజ్ ది లార్డ్ అని సెకండ్ ఇస్తే ఏం చేస్తాం? లోపల ఇష్టం లేకపోయినా కానీ ముఖంలో నవ్వుకుంటా ప్రేజ్ ది లార్డ్ అంటాం. లోపల ఉండేది లోపలనే ఉంటుంది. అదే బాగా మనకి ఇష్టమైన వాళ్ళు ప్రేజ్ ది లార్డ్ అని సెకండ్ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం? సెకండ్తో పాటు ఏం చేస్తాం? కౌగలించుకుంటాం. సెకండ్తో పాటు కౌగలి, అది ఎక్కడి నుండి వచ్చింది? అంతరంగంలో నుండి వచ్చింది. ఈ మొదట ఇచ్చినటువంటి సెకండ్ అది ఎక్కడిది? బాహ్యంగా కనబడాలి. ఏదో సెకండ్ ఇచ్చింది కాబట్టి నేను సెకండ్ ఇవ్వాలి, ప్రైజ్ తెలడనేది కాబట్టి నేను ప్రైజ్ తెలడనని ఏదో పైకి నవ్వుకుంటూ ఇచ్చేటువంటి ఆ యొక్క సంతోషంతో కూడింది కాదు.
అదే మనకు బాగా ఆత్మీయులు ఇష్టమైన వాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు సెకండ్తో పాటు ఏం చేస్తామంటే గట్టిగా కాగలుచుకొని బాగున్నారా అంట. అది అంతరంగిక ప్రేమ. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఈ యొక్క ఐక్యతలో ఈ అంతరంగిక పిలుపు అవసరం. ఈ అంతరంగిక పిలుపు లేకపోతే మనం యూనిటీగా ఉండలేం. ఈ అంతరంగిక పిలుపు లేకపోతే మనం ఐక్యతతో ఉండలేము. కాబట్టి దేవుని బిడ్డ మనము క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా పిలబడిన మనము మనలో ఈ అంతరంగిక పిలుపు ఉండాలి. రెండవదిగా మనం చూసుకుంటే ఈ యొక్క అంతరంగిక పిలుపు అనేటువంటిది ఏంటంటే ఈ అంతరంగిక పిలుపు మనము కలిసి జీవించేదిగా ఉండాలి. మనము కలిసి మన యొక్క సామాన్య ఈ యొక్క జీవితంలో ఈ సామాజిక సామాన్య జీవితంలో ఈ యొక్క ఐక్యత అనేటువంటిది కలిసి కట్టుగా ఉండవలసిన విధంగా ఉంటూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో దీనిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 2వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది ఐక్యత కొరకు దేవుడు చేసిన కార్యము. ఐక్యత కొరకు దేవుడు జరిగించినటువంటి కార్యాన్ని మనం చూస్తే దేవునితో మనము కలిసి జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి కార్యము ఏంటంటే మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము ఆయన మన యెడల చూపించినటువంటి ఆయన యొక్క ప్రేమ. మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్న సహితము కూడా ఆయన తన యొక్క ప్రేమ చేత మనల్ని బ్రతికిస్తున్నాడు. అది యూనిటీలో ఐక్యతలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి సత్యము. మనము ఏ విధమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు మనలను ప్రేమించి తన కృపచేత మనల్ని బ్రతికింపజేస్తూ ఉంటున్నాడు. ఆయనలో జీవించడానికి సహాయం చేస్తున్నాడు. అది దేవుని యొక్క కృపగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే 19వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునిలో ఈ ఐక్యతలో ఉన్నటువంటి ఇంకొక కార్యము దేవుడు చేసినటువంటి దేవునితో కలిసి ఉండడానికి దేవుడు చేసిన కార్యం ఏంటంటే మీరు ఇక మీదట పరజనులై ఉండక ఏక పట్టణస్థులై దేవుల్లో ఏకముగా ఉండడానికి కార్యం చేశాడు. ఆయన పాపములో మనము చచ్చి ఉన్నటువంటి మనలను క్రీస్తు తన యొక్క ప్రేమ చేత బ్రతికించడం మాత్రమే కాకుండా మనం ఏక పట్టణస్థులముగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ మనము యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న మనము ఈ ఐక్యత అనేటువంటిది ఈ యొక్క యూనిటీ అనేటువంటిది ఏ విధంగా దేవుడు జరిగిస్తున్నాడో ఒకసారి మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 21-22 వచనాల్లో కూడా మనం చూస్తాము.
ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకు మనము ఈ ఐక్యత కొరకు పిలువబడుతున్నాము? ఎందుకు దేవుడు యూనిటీగా ఉండండి, ఐక్యంగా ఉండండి, మీ ఐక్యతను చూపించండి అని ఎందుకు దేవుడు కోరుతున్నాడు? అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని బ్రతికించి, ఆయన ప్రేమతో మనల్ని బ్రతికించి ఏక పట్టణస్థులుగా చేసినటువంటి దేవుడు ఎందుకొరకంటే మీరు దేవుని కొరకు ఒక మంచి ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి దేవుడు ఈ యూనిటీని ఏర్పాటు చేస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, మనము ఈ యొక్క యూనిటీ అనేటువంటిది మనము కలిసి ఉండడానికి ఏర్పాటు చేయబడింది. ఈ యూనిటీ అనేటువంటిది అంతరంగికమైన పిలుపుగా మనము ఉండవలసిన వారమై ఉంటున్నాం. అయితే ఈ యొక్క యూనిటీని మనము ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఏ విధంగా మనం చూపించగలుగుతాం? ఈ లోకానికి మేము యూనిటీ ఐక్యంగా ఉంటున్నాము, మాలో ఐక్యమత్యం ఉన్నది, మాలో మేము యూనిటీగా ఉంటున్నామని ఏ విధంగా ఈ యొక్క ఐక్యతను, యూనిటీని మనము చూపించగలుగుతాం అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క యూనిటీని ఏ విధంగా చూపించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అంటే, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:9 మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మనము పౌలు భక్తుడు ఎఫెసి సంఘానికి గురించి సాక్ష్యము ఇస్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసిలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందున్న విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అనగా మన యొక్క ఐక్యతను మనము నిరూపించే వారముగా మనం ఉండాలి. మనం జీవించేటువంటి జీవితంలో ఐక్యతను నిరూపించే వారముగా ఉండాలి. పౌలు భక్తుడు ఎఫెసి సంఘానికి అదే చెప్తున్నాడు. పరిశుద్ధులను విశ్వాసులైన వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువులో వారు ఏకముగా ఐక్యముగా ఉంటూ ఇతర సంఘాలకు మాదిరిగా ఉంటూ ఆ ఉన్నటువంటి పరిశుద్ధులుగా జీవిస్తూ వారు యేసుక్రీస్తులో విశ్వాసులుగా జీవిస్తూ ఏక మనస్సుతో ఏక భావముతో ఉంటూ ఉన్నటువంటి వారిని గురించి పౌలు సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఎఫెసి సంఘము వారి యొక్క జీవితము, జీవించే జీవిత విధానము ద్వారా లోకానికి వారి యొక్క ఐక్యతను చాటుతూ ఉందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఐక్యత ఏ విధంగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు అనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6-6 వరకు మనం గమనించినట్లయితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదువుకోండి. ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగము 2వ పత్రిక పాఠం అయినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6-6 వరకు మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో పౌలు ఇదే అపొస్తల ఎఫెసి సంఘానికి తెలియజేస్తున్న మాట ఏంటంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.
ఎందుకు అంటే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, అదేవిధంగా మన యొక్క పిలుపు ఒకటే, ఆ విశ్వాసం ఒకటే, ప్రభువు ఒకటే, బాప్తిసం ఒకటే, ఇవన్నీ ఒకటే. కాబట్టి మన యొక్క పిలుపును బట్టి మనము కూడా ఐక్యతతో ఉండాలి అనే పౌలు బ్రతిమిలాడుతూ ఉంటున్నాడు, ఎఫెసి సంఘానికి తెలియజేస్తున్నాడు. ఆయన మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. దేవుని బిడ్డలు మనము ఈ దినాన పరిశుద్ధ పౌలు ఎఫెసి సంఘానికి ఏ విధంగానైతే తెలియజేస్తున్నాడో అదే మాట క్రీస్తు సంఘముగా ఉన్నటువంటి భద్రాచలం సంఘానికి ఆత్మదేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఐక్యతను కాపాడుకొనటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ యొక్క వినయము, విధేయత అనేటువంటివి ఉండడం మూలంగా కలిగేటువంటి ప్రయోజనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఏ విధంగా వినయము, విధేయత వలన దేవుని యొక్క కార్యము మనలో జరుగుతూ ఉంటుంది. మనం ఐక్యముగా ఉండడానికి, యూనిటీగా ఉండడానికి ఈ వినయము, విధేయత ఏ విధంగా కార్యరూపకము జరిగిస్తుందంటే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఐశయ గ్రంథము 57:10 మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 57:15 మహాగణుడును మహోన్నతుడును, మహాగణుడును మహోన్నతుడును, పరిశుద్ధుడును పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను మహాగణుడను, నేను మహోన్నతుడను, పరిశుద్ధ స్థలములో ఆ ఉన్నతమైన స్థితిలో ఉండే నివసించేవాడిని. అయినా కానీ మహాగణుడను అనేటువంటి నేను, మహోన్నతుడనైనటువంటి నేను, పరిశుద్ధ మహా ఉన్నత స్థలముల్లో నివసించేటువంటి నేను, అయినా కానీ ఎక్కడైతే వినయము గలవారు ఉంటారో, ఎక్కడైతే నలిగిన మనస్సు కలిగిన వారు ఉంటారో, నేను వారి దగ్గర నివసిస్తాను. దీన మనసు కలిగిన వారి దగ్గర, వినయ మనసు కలిగిన వారి దగ్గర నేను నివసిస్తాను. ఎక్కడైతే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో, ఎక్కడైతే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సన్నిధి ఉంటుందో, అక్కడ యూనిటీ ఉంటుంది, ఐక్యత ఉంటుంది. ఆ క్రీస్తు ప్రభువారు ఎక్కడ నివసిస్తాడు, ఆత్మ ఎక్కడ నివసిస్తుందంటే, ఎక్కడైతే వినయము కలిగిన వారు ఉంటారో, ఎక్కడైతే నలిగిన హృదయము కలిగిన వారు ఉంటారో, అక్కడ వారిలో నేను నివసిస్తాను. ఎక్కడైతే నేను నివసిస్తానో అక్కడ ఐక్యత ఉంటూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఐక్యత మన యొక్క జీవిత విధానము ద్వారా నిరూపింపబడేదిగా ఉండాలి. రెండవది, ఈ ఐక్యత ఇతరులను ప్రోత్సహించేదిగా ఉండాలి. మూడవది, ఈ ఐక్యత వృద్ధికి ఉపయోగపడేదిగా ఉండాలి. అనగా మన ఉన్నటువంటి ఐక్యత అభివృద్ధికి ఉపయోగపడేదిగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇంటి పోయిన తర్వాత మీరు చదువుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7-12 గమనిస్తే ఏ విధంగా ఈ యొక్క వృద్ధికి ఐక్యత ఉపయోగపడుతుందో అక్కడ పరిశుద్ధ పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. తర్వాత ఈ యొక్క 4వది, ఈ యొక్క ఐక్యత అనేటువంటిది పరిపక్వతను ఉత్పత్తి చేసే విధంగా ఉండాలి. పరిపక్వతను ఉత్పత్తి చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. మన యొక్క పరిపక్వతను ఉత్పత్తి చేసే విధంగా, అంటే మనం ఐక్యతలో ఏ విధంగా ఉంటున్నాము,
అనేటువంటిది ఇతరుల ద్వారా అది చెప్పబడే విధంగా ఉండాలి. ఇది ఐక్యతకు పిలువబడేటువంటి పిలుపుగా మనం గమనించవలసిన వారమైంటున్నాం. మనము ఐక్యతగా ఉంటున్నాం, మనం యూనిటీగా ఉంటున్నాం అనేటువంటిది మన యొక్క జీవిత విధానము ద్వారా నిరూపింపబడాలి. మన యొక్క ఈ ఐక్యత ఇతరులకును ప్రోత్సహించేదిగా ఉండాలి. ఈ ఐక్యత మన వృద్ధికి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. ఈ ఐక్యత పరిపక్వతను ఉత్పత్తి చేసేదిగా ఉండాలి. అప్పుడే మనము ఐక్యతలో ఉన్నాము అని రుజువు చేయడానికి వీలుగా ఉంటుంది. చదివినటువంటి లేఖన భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఐక్యత అనేటువంటిది ఏ విధంగా ఉంటూ ఉంటుందంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు 133వ కీర్తనలో తెలియజేస్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అనగా యూనిటీ, ఐక్యత అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. ఈ ఐక్యత అనేటువంటిది ఈ యొక్క ఆ పరిమళ తైలము తల మీద రాజులను యాజకులను అభిషేకించినప్పుడు పోసేటువంటి అభిషేక తైలము, ఆ పరిమళ తైలము పోయబడినప్పుడు ఏ విధంగా అది తల మీద నుండి గడ్డం మీదుగా జారి మొత్తం అంగీలంచుతో కిందికి జారుతుందో, ఐక్యత అనేటువంటిది ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఐక్యత, సహోదరుల ఐక్యత, సంఘము యొక్క ఐక్యత ఏ విధంగా ఉండాలి అంటే ఈ విధంగా దావీదు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఏజ్కేలు గ్రంథంలో చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. చదివినటువంటి ఏజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెల్లా చెదురైపోయారు, వారిలో ఐక్యత ఐక్యమత్యము లేకుండా ఐక్యత లేకుండా చెల్లా చెదురైపోయారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టడం లేదు. దేవుడు వారిని విడిచిపెట్టడం లేదు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దావీదుతో వాగ్దానం చేశాడు దేవుడు. ఏంటంటే ఆ యొక్క పాత నిబంధనలు చెప్పడం మాట, యూదాలో నక్షత్రము ఉదయించునని చెప్పిన దేవుడు ఆ యూదాలో నక్షత్రం ఉదయించాలి, దావీదుకు నీ యొక్క వంశానికి సింహాసనాన్ని నేను శాశ్వతంగా ఉంచుతానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా చేసేవాడు కాదు. కాబట్టి ఎక్కడైతే యూదాలో నక్షత్రము ఉదయించును, ఈ దావీదుతో చేసిన నిబంధన నిరంతరము నీ వంశానికి ఈ యొక్క సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను, చెదరిపోయినటువంటి యూదా ప్రజలను సమకూరుస్తూ ఉంటున్నాడు. రెండు కర్రలు తీసుకో, రెండు కర్ర తునకలు తీసుకో, తీసుకొని ఆ రెండింటి మీద పేర్లు రాయి, ఒకటి యూదా వారిది, ఒకరి ఎఫ్రాయిము బెన్యామీను వారిదని రాసి అవి ఆ యొక్క మందసములో రెండు ఒకే దగ్గర పెట్టు. ఆ రెండు ఒకే దగ్గర పెట్టినప్పుడు తర్వాత నువ్వు చూస్తే ఆ రెండు కలుసుకొని చిగురిస్తాయి. అనగా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు తన యొక్క బిడ్డల్ని ఐక్యంగా కలిసి ఉండడానికి సమకూరుస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే మనము చూస్తూ ఉంటున్నాం. ఏ విధంగా సంఘము ఐక్యమత్యముతో ఉండాలి, ఐక్యతగా ఉన్నప్పుడు ఏ విధమైన కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని అక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు. అయితే స్వార్థ భాగములకు వచ్చేటప్పటికి యేసు క్రీస్తు ప్రభు వారు తన శిష్యులకు అనున ఆరో దినాల్లో ఉన్నటువంటి సంఘానికి ప్రజలకు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. దేవుడు ఇక్కడ మూడు విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఒకటి వ్యవసాయకుడు, రెండవది ఫలించే విధంగా ఆ యొక్క పరిచర్య చేయటం,
సాగు చేయటం, మూడవది పనికిరాని వాటిని తీసి పారవేయటం. మూడు విషయాలు ఈ చదివినటువంటి స్వార్థ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఐక్యతగా ఉండడానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటున్నాడు. మనం ఐక్యతగా ఉండడానికి దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటే తప్ప మీరు ఫలించరు. మన సొంత ఆలోచనలతోటి, సొంత తలంపులతోటి మనము ఏమీ చేయలేం. దేవుడు చెప్తున్నాడు, మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. తీగే ఆ యొక్క చెట్టుకు అంటబడి ఉండకోకుండా వేరుగా ఉంటే ఫలించలేదు, అది ఎండిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనం యేసుక్రీస్తు ప్రభువులో లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఫలిభరితము కాదు అంటున్నాడు. ఆయన దేవుడు మనల్ని ఇంకా ఆయనలో ఉండడానికి, ఆయనలో జీవింపజేయడానికి, ఆయనలో కలిసి ఉండడానికి వ్యవసాయకుడుగా దేవుడు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నీవు నేను ఆయనతో అంటుకట్టబడి ఉండాలని, నీవు నేను ఆయనతో అంటుకట్టబడి యేసుక్రీస్తులో మనం ఫలించాలని దేవుడు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఇంకా నాలోనికి వస్తారేమో, నాలో జీవిస్తారేమో, నాలో ఉండడానికి వస్తారేమో అని ఇంకా ఆయన వ్యవసాయకుడుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, సాగు చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వస్తారా, నాలో అంటుకట్టబడి ఉంటారా, నాలో జీవిస్తారని ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని మనము ఇంకా సద్వినియోగం చేసుకోలేకపోతే ఆ వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే, ఇది ఫలించే పరిస్థితిలో లేదు కాబట్టి దీనిని కొరి నరికి ఎక్కడ వేయాలి, అగ్నిలో వేయాలి. ఎందుకంటే నరికి పక్కన పడేస్తే ఇంకొక దాన్ని కూడా చెడగొడుతుంది, ఇంకొక ఆ మొక్కను కూడా ఎదగకోకుండా చేస్తూ ఉంటుంది. ఈ నరికి వేయబడినటువంటి ఈ కొమ్మ అక్కడ పడవేస్తే ఇంకొక దానికి కూడా ఆటంకంగా ఉంటుంది కాబట్టి దీన్ని పడవేయటం కాదు, ఎక్కడ వేయాలి, అగ్నిలో వేయాలి. శాశ్వతంగా దీనిని తుడిచివేయాలి. ఉంటే దీని ద్వారా ఇంకా నష్టమే వాటిల్లుతుంది. దేవుని బిడ్డ మనము ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనము ఐక్యతగా ఉండాలి. మనము కలిసి దేవుని యొక్క పిలుపును అంగీకరించి ఆ పిలుపును బట్టి దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచాడో ఆ పిలుపుకు లోబడి ఐక్యతగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువులో మనము దీర్ఘశాంతముతో వినయముతో కూడినటువంటి ప్రేమ కలిగిన వారముగా ఒకరిలో ఒకరము ఐక్యత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను తన యొక్క శిలువ రక్తములో కడిగి పరిశుద్ధపరచి పరిశుద్ధ జనముగా మనల్ని ఉంచాడు. అపరాధముల చేత, పాపముల చేత సచ్చిన వారమై ఉండినప్పటికీ సహితము దేవుడు తన యొక్క శిలువ రక్తము చేత నిన్ను నన్ను కడిగి, ఆయన నిన్ను నన్ను ప్రత్యేకపరచుకొని ఒకే సంఘముగా ఉండడానికి, ఒకే కుటుంబముగా ఉండడానికి, ఒకే పరిశుద్ధ ఆలయముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఉంటున్నాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనము ఐకమత్యముతో కలిసి జీవించి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నిజముగా దేవుడు నన్ను పిలిచాడా? దేవుడు నన్ను పిలిస్తే దేవుని యొక్క పిలుపుకు లోబడి ఈ ఐక్యతలో నేను జీవిస్తూ ఉంటున్నానా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ యేసు క్రీస్తులో ఐక్యముగా లేకపోతే దేవుడు అంటున్నాడు, ఏదైతే ఫలింపదో ఆ ఫలింపని ప్రతి తీగను తీసి పారివేస్తానని చెప్తున్నాడు, అగ్నిలో వేయబడుతుందని చెప్తున్నాడు. ఒకవేళ మనం ఫలిస్తూ ఉంటున్నామా, ఫలించడానికి ఇంకా ఆటంకముగా ఉంటున్నామా? దేవుని బిడ్డలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఆటంకంగా ఉన్నట్లయితే, ఫలితానికి ఫలింపలేకుండా ఆటంకానికి ఉన్నట్లయితే, మనము ఫలింపకుండా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క తీగను తీసి పారవేయండి. మనము దేవుని బిడ్డగా ఉంటుండే మనము ఏ విధంగా ఉంటున్నాం? ఒకసారి
మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువులో ఉంటున్న మనము ఐక్యమత్యకు, ఈ ఐక్యమత్యతకు ఇక యూనిటీకి కర్త అయినటువంటి దేవుడు ఈ ఆత్మ సంబంధమైన ఐక్యత చేత కట్టబడుతున్నట్టు మనము నిజముగా మనము యేసు క్రీస్తు ప్రభువులో ఏ విధంగా మనము ఉంటున్నాం ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు, ఇంతవరకు నేను ఈ యొక్క ఐక్యతకు లేకపోయినట్లయితే ఇక ఐక్యతలో ఉండడానికి సహాయం దయచేయండి. ఐక్యతకు ఆటంకంగా ఉన్నట్లయితే ఇంకా ఆటంకంగా లేకున్నట్లు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు యేసు క్రీస్తు ప్రభువులో ఐక్యతను గురించి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడి ఉంటుండగా మనము మనల్ని దేవునికి ప్రభు ఐక్యతగా ఉండడానికి, ఐక్యతలో ఫలింపడానికి, ఐక్యతను నా జీవితము ద్వారా లోకానికి చూపించడానికి, ఒక మంచి ఫలభరితమైనటువంటి నీ కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి నన్ను బలపరచమని దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఉన్నట్టు నేను వచ్చేదం పాపిష్టి నీవు పిల్వగా నీనేత్రు చేత కడుగుమా యోగోరే పిల్ల నేను పోకొందు దాపుల నీ మాటతో హరించుమా యోగోరే పిల్ల నేను వచ్చేదం నీ ప్రేమ నన్ను బిల్వగా నీ వాడ నౌదు సర్వదా యోగోరే పిల్ల ప్రభో. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ రక్తం చేత కొనబడినట్లు మేము, ఐక్యత కొరకు పిలువబడినట్లు మేము, ఐక్యత కలిగి ఆ ఐక్యతను మా యొక్క జీవితముల ద్వారా, మా అభివృద్ధి ద్వారా, మా యొక్క జీవితాల ద్వారా ఐక్యతను ఇతరులకు చూపిస్తూ మీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.